కిట్నాపులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్ నుంచి రేణుగుంట హిమాచయా చేరుకున్నాడు మరి ఈ ప్రభుత్వం మరి ఈరోజు అరాచకాలకు మారిపేరుగా మరి ఈరోజు ప్రయత్నం చేస్తున్నది మరి చాలా బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏదైతే ఈరోజు ప్రజల పచ్చాన పోరాటత్వం చేస్తున్న తెలుగుదేశం పార్టీని మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయమైన అనుభవం ఉన్న వ్యక్తిని మరి నిన్న రోజు మరి ఎయిర్పోర్ట్లో కింద పెట్టి తొమ్మిది గంటలు మరి చాలా ఇబ్బందిగా అతన్ని మరి మనస్తాపం చెందేటిగా మరి ఈరోజు పోలీసు వ్యవస్థ ద్వారా కూడా ప్రభుత్వం అడ్డుకుంటున్నది ఇప్పటికీ మేము తీవ్రంగా దాని విషయం మీద ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఈరోజు ఎయిర్పోర్ట్లలో అరెస్ట్ చేశావు ఎయిర్పోర్ట్ నుంచి బంధించు ప్రజల్ని ఇండ్లో హౌస్ అరెస్ట్ చేసు నువ్వు ప్రభుత్వం కొనసాగించాలంటే ప్రజలు ఒక్క సూర్యు తిరుగుబాటు అవుతే నీ పార్టీ పత్రం అయ్యే రోజులు దగ్గర వస్తున్నాయి నీ పార్టీకి శరణగీతం పాడే రోజులు దగ్గర వస్తున్నాయి ఈరోజు రాజకీయ పార్టీలే కాదు ప్రజా సంఘాలు ఉద్యోగస్తులు అందరూ గడ రోడ్ల మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటే కరోనా వచ్చి ఈ రాష్ట్రంలో నువ్వు బతికి బట్టగడుతున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు ఈరోజు మా అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేసే పరిస్థితి వస్తుంది మరి కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది ఇతరాబుల్ చేసుకోకపోతే మేళ్ళు సోదా చేస్తాం మేము మీద కేసులు పెడతాం లేకపోతే మిమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోండి మీ వైఖరి మార్చుకోండి ఇదే విధంగా కానీ మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ఇదే విధంగా కానీ కానీ కొన కొనసాగించుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసేవాడా ఈరోజు నూట ఒక్క యాభై మంది ఎమ్మెల్యేలు అయ్యోళ్ళ ఈరోజు టీటీడీ చైర్మన్ అయ్యోళ్ళ మరి ఈరోజు ఇరవై రెండు మంది ఎంపీలు అయ్యే కూడా గుర్తుపెట్టుకోవాలి మేము పేచిగా ఇడిచిపెట్టాం ఆ రోజు ప్రజాస్వామ్యంగా ప్రతిపక్ష పార్టీ తిరగడానికి ఆయన సంకల్ప యాత్ర పెట్టుకోవడానికి దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగాడు ఆ రోజు మేము నీ మాత్ర మొండి వైఖరితో నీ మాత్ర రాజకీయం అనుభవం లేకుండా ఆ రోజు కానీ నిర్ణయం తీసుకుంటే ఈరోజు ప్రతిపక్షలే కాదు ఈరోజు మేము ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు ఎగతాలుగా మాట్లాడుతున్నారు ఆఖరికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి లేకుండా కూడా మేము చేయగలిగి ఉంటాం అయినా నీతి నిజాయితీని మేము రాజ్యాంగానికి కట్టుబడి మా నాయకుడు పనిచేస్తారు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని మీరు అది గుర్తు తెచ్చుకోండి ఆ రోజు ఎయిర్పోర్ట్లో సీఎంని టచ్ చేస్తామని ఆ రోజు ఎట్లా మరి రకరకాలుగా మాట్లాడావు మరి అదేవిధంగా మరి నందిగామ దగ్గర విజయవాడ దగ్గర మరి ఆ వద్దు దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్ అయితే కూడా సీఎంని టచ్ చేస్తారని మాట్లాడతాం అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు అనోక ఆరోపణలు చేసినా ఈ రాష్ట్రంలో ఏమేమి పట్టించుకోవాలా ఆ రోజు నీ మీద కేసులు పెట్టాలా మరి రకరకాలుగా నంద్యాల భయ మా రాష్ట్ర నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని ఉరుధి మరి చీఫ్ సెక్రటరీతో సర్చ పట్టుకోమన్నావు బూతులు మాట్లాడావు అయినా ఒక్క కేసు పెట్లా ఈరోజు మేము ఏం మాట్లాడుకున్నా మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు మా ముఖ్యమంత్రిని మా నాయకుని మాజీ ముఖ్యమంత్రిని మా జాతీయ అధ్యక్షుడిని ఆయన్ని ఎక్కడికక్కడ మరి పో ప్రోగ్రాములకు కానీ ప్రజలు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బలు తినకుండా కాపాడాలని ధైర్యం చెప్పాలని పోతూ ఉంటే ఈరోజు మీరు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు మేము ఒకటే తెలిసేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వానికి మేము ప్రతిపక్ష పార్టీ మేము ఈరోజు ప్రజల పచ్చాన స్పందించాలి ప్రజలకు అండగా నిలబడాలి అది ఈరోజు మీరు ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకొలో చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అందుకనే దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ప్రతిపక్ష పార్టీలని ప్రజలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి మీరు అభివృద్ధి చేసి చూపించండి మీ దోలుకామ్ మీరు కరెక్ట్గా రాజ్యాంగానికి ఉల్లంఘించకుండా మరి ఈరోజు దోపిడీ చేస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ అనంత ఈ పొద్దు అనంతపురంలో కూడా ఒక వ్యక్తిని తీసుకుపోయి ఇతరాలు పెట్టి పరిస్థితి పోలీసులు ఇవన్నీ మానుకోవాలని కూడా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నిద్రపోతున్నది ఈరోజు ఈరోజు మీ బీజేపీని కూడా జనసేన కానీ టీడీపీ కానీ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మరి ఈరోజు అధికార పార్టీ ఎక్కడికక్కడ మరి ప్రజల ఇక్కడికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి మీరు ముసిముసిన వాళ్ళు అవుతున్నారు రేపు కూడా మీకు ఇదే గీతబడుతుంది మాకొచ్చింది రేపు మీకు వస్తుంది ఆ రోజు బాధపడతారు ఇది గుర్తుపెట్టుకొని వెంటనే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజ్యం దానికి చేత కాదు రాష్ట్ర పరిపాలన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం త్వరలోనే కూడా అన్ని అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు రాష్ట్రపతిని కలుస్తారు ఇక్కడ జరిగే సమస్యలను కూడా పెడతారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా పత్రికల పత్రికలతో తెలియజేస్తుంది